స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆగ్రహావేశాలతో ఈసీ మీద కొన్ని ఆరోపణలు చేశారో ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా తరచుగా ఏదో ఒక ప్రస్తావన ఆయన మీద వస్తోంది, ఈసీకి సంబంధించిన ప్రస్తావన. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఈసీని మార్చబోతున్నారు అని, ఆయన ఒక లేఖ రాశారు అని, అది ఫేక్ లేఖ అని, ఆయన మెయిల్ నుంచే ఒక లేఖ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందింది, అది ఆయన అధికారిక మెయిల్ నుంచి ఎలా వెళ్ళింది, రకరకాల అనుమానాలు. ఆయనకు భద్రత కల్పించాలి అని చెప్పి కేంద్ర హోంశాఖను కోరినట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించడం, అదేవిధంగా ఆ లేఖ యొక్క సారాంశం చూసుకుంటే గనక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్టుగా ఉంది ఆ లేఖ అనేది వైసీపీ నేతలు సైతం సోషల్ మీడియాలో మాట్లాడిన పరిస్థితి, బహిరంగంగా కొన్ని కామెంట్లు కూడా పెడుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి పిలుపు వచ్చింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ లేఖ రాసింది ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకునే ఆలోచనలో కేంద్ర హోంశాఖ ఉంది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అదే సమయంలోనే ఆయనకు భద్రత పెంచినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఆ లేఖ ఆయనే రాశారా, లేదంటే ఆయన అధికారిక మెయిల్ నుంచి ఎవరు పంపించారు, ఆ లేఖ ఎవరికి రాయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద కూడా ముందుగా ఈసీ దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు అనేది. ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్ మార్పు మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందా అనేది, ఎందుకంటే నిజంగా ఆ లేఖ రాసింది ఆయనే అయితే గనక హైదరాబాద్కు ఆయన పంపించేయాలి అని చెప్పి ఆ లేఖలో కోరినట్టుంది. తమకు, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఒక థ్రెట్ ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే అనే దాని మీద కూడా. సో ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్గా విధుల నుంచి ఆయన తప్పుకోవాలనుకుంటున్నారా, లేదంటే కేంద్రమే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విధుల నుంచి తప్పించబోతుందా అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే దీని వెనక ఎవరున్నారు, ఏంటి, లేఖ రాసింది ఎవరు అనే దాని మీద కూడా ఒక ప్రధానంగా ఆరా తీయబోతున్నట్లు అర్థమవుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం తెలుసుకునేందుకే రమేష్ కుమార్ని వెంటనే ఢిల్లీకి రమ్మన్నారు అనేది కూడా ఒక సమాచారం. ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది, ఒకవేళ విచారణ చేసి ఈ విషయం మీద పూర్తిగా హోంశాఖ గనక ఒక డిసిషన్ తీసుకొని రమేష్ కుమార్ని తప్పించే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా అనే దాని మీద కూడా ప్రధానంగా ఒక వైరల్ అవుతుంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండా అమలు చేయడంతో రమేష్ కుమారు ఆయన కమిషనర్ స్థానం నుంచి తొలగించే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆయన తప్పిస్తే గనక కమిషనర్గా రమాకాంత్ రెడ్డిని తెర మీదకు తీసుకురావాలి అని చెప్పి జగన్ గారు ఒక ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. దీంతో త్వరలోనే ఒకవేళ కేంద్రం కనుక సీరియస్గా డెసిషన్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఉద్వాసన పలికి కొత్త వ్యక్తిని ఆ స్థానంలో పెడతారా అనేది కూడా. మొత్తం మీద మరి కేంద్రం చేతిలో ఉంది ఇప్పుడు ఫైనల్ డెసిషన్, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.